అనగా యేసు ప్రభుని మరణ శిక్ష విధించడానికి ఎవరికి అధికారం లేదు. కనుక పైనుండి నా తండ్రి వలన కలిగితేనే ఆ శిక్ష నాకు కలుగుతున్నది అని చట్టాన్ని ఈ లోక అధికారి అయిన పిలాతు యొక్క మరి ఆ అధికారానికి ఆయన చెప్పి ఉన్నాడు. ఎందుకంటే నీ అధికారము నా మీద, ఎలాంటి అధికారము నీవు నన్ను శిక్షించే అధికారం నీకు లేనే లేదు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే యేసు ప్రభువారు ఆయన ప్రవచనాలు నెరవేర్చే దేవుడు గనక దావీదు ముందుగానే యేసు ప్రభు యొక్క మరణమును గురించి ఆయన తెలుసుకుని సమాధిలో ఆయన శరీరము కుళ్ళిపోలేదని ప్రవచనాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన చనిపోయిన తరువాత మౌన దినముగా ఉన్నది, ప్రశాంతత దినముగా ఉన్నది. ఆయన పాతాళములోనికి వెళ్ళి ఏం చేశాడు? అంధకారములో ఉన్నవారు, ఎందుకంటే పాతాళము నీతిమంతులను బంధించి ఉంది కొంతమందిని, వారిని విడిపించడానికి పాతాళ లోకానికి వెళ్ళాడు. అప్పుడు ఈ లోకమంతా కూడా యేసును సిలువ వేసినది, ఈ లోకమంతా కూడా ఏం చేస్తుంది అప్పటి ప్రశాంతత వాతావరణము వారికి కలిగింది. దేవునికి స్తోత్రము. అలా కనుక మౌన కాలముగా ఉన్నది, ఎందుకంటే యేసు ప్రభుని సమాధిలో ఔదు శుక్రవారం ఆయనను సమాధిలో పెట్టారు. విశ్రాంతి దినము ఎప్పుడంటే శనివారము. ఎంతో యేసు ప్రభు సమస్తము మరణములో ఉన్న వారందరినీ ఆయన విడుదల చేయడానికి ఆయన పాతాళ లోకానికి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ లోకమంతా కూడా అప్పుడు మౌనముగా ఉన్నది, ప్రశాంతమైన దినము, అది విశ్రాంతి దినము. కనుక ఇది ఈరోజు శనివారము యేసు ప్రభు విశ్రాంతి, ఈ లోకంలో సమస్త మానవుల అందరి కొరకు ఆయన విశ్రాంతిని, ఎందుకంటే ఈ లోకానికి విశ్రాంతి కానీ ఆయనైతే చనిపోయిన పాతాళ లోకములో ఉన్న బంధించబడిన ప్రతి వారిని విడిపించి ఆయన పునరుత్థాన శక్తి మంతుడై మరలా శుభదినము ఆదివారము ఉదయం ఆయన నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు ఎందుకంటే యేసు ప్రభు వారు మరి ఆదివారం పునరుత్థాన దినాన్ని సమస్త మానవులకు పునరుత్థాన శక్తిని చూపించటానికి మూడో దినాన చెప్పినట్లుగా ఆయన పునరుత్థాన బలము కలిగి మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన మన కొరకు ఈరోజు సిలువలో వేలాడింది, ఎందుకు అంటే లేఖనాలు నెరవేరుస్తానికి లోకానికి వచ్చి ఉన్నాడు. కనుకనే ఏపు గ్రంథములో 19:25 చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుస్తునని నేను ఎరుగుదును అంటున్నాడు. ఆయన యేసు ప్రభు పుట్టక మునిపే 500 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని ఏబు అనే భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఇదిగో నేను శోధించబడుతున్నాను, ఒకవేళ నేను చనిపోయినా నా విమోచకుడు సజీవుడైన దేవుడు ఈ భూమి మీద ఆయన పాదము నిలుపుతాడు. అప్పుడు తప్పకుండా నేను దేవుని కొరకు నీతి మార్గములో నేను శోధించబడుతున్నాను. నీతి కొరకు నేను ఆకలి తప్పులు కలిగి ఉన్నాను, కనుక నేను శోధించబడిన తరువాత తప్పకుండా నేను సువర్ణము వలె మారిపోతాను అని ఆయన రూఢిగా నమ్మి ప్రతి వారితో కూడా శ్రమలలో కూడా చెబుతూ ఉన్నాడు. కనుక ఒకవేళ నా శరీరము కుళ్ళిపట్టినా, నేను కుళ్ళిపోయినా, నా శరీరము చీకిపోయినా, నేను మాత్రము సజీవుడని నా దేవుడు ఈ భూమి మీద పాదము మోపినప్పుడు తప్పకుండా ఆయన నన్ను విమోచించే దేవుడు. దేవునికి స్తోత్రము. అలాగే దావీదు కూడా అంటున్నాడు, నా దేవుడు ఈ భూమి మీదకు వస్తాడు, సమస్త మానవ జాతిని కాపాడే దేవుడు, అలాగే నీతిమంతుల కొరకు ఆయన లోకానికి వచ్చే దేవుడు. కనుక తప్పకుండా ఈరోజు నేను, ఎందుకంటే తప్పకుండా నా దేవుణ్ణి చూస్తాను అని దావీదు కూడా ప్రవచనాన్ని చెప్పి ఉన్నాడు. అలాగే ఆ దేవుడు సమాధిలో ఉన్న ఆయన శరీరము ఏమాత్రము కూడా కుళ్ళిపోదు, సజీవుడు ఆయన. కనుక ఆయన నన్ను లేపుతాడు, ఆయన సజీవుడిగా నేను మరలా ఆయనను నేను
చూస్తాను అని దావీదు తెలియపరిచాడు, యోబు తెలియపరిచాడు, అలాగే అనేకులు కూడా. చూడండి 1 Thessalonians 4:16 చూడండి. ఆర్భాటముతోనూ దానదూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లెగిసెదరు, ఆ మీదట సజీవులై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మేఘముల మీద కొనిపోబడుదము కాగా మనము సదాకాలము మనము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకునండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకముల నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లెగుస్తారు. ప్రభు రాక రెండో రాకడ కనుక మొదటి రాకడలో సమస్త మానవ జాతి కొరకు ఆయన చనిపోయినాడు. సమస్త మానవ జాతిని కాపాడుట కొరకు వారి కొరకు తన రక్తాన్ని తన శరీరాన్ని ఆయన వారికి సమర్పించాడు. ప్రతి వారు కూడా ఆ రక్తములో కడగబడి పరిశుద్ధులు కావాలి. పాపులు అందరూ కూడా ఈ భూమి మీద పుట్టినవాడు పరిశుద్ధుడు కావాలి. కనుకనే చూడండి 1 Corinthians 15:50 సహోదరులారా చెప్పినది ఏమనగా, నేను చెప్పుస్తున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకొన నేరవు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవని అక్షయతను స్వతంత్రించుకొనదు. అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు మర్మము తెలుపుచు, ఒక మర్మమును నేను తెలుపుచున్నాను. మనమందరము నిద్రించిన మనమందరము కూడా నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అంది ఏమంటారు చెప్పండి. సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవని మీకు స్వతంత్రించుకున్న నేరవు. క్షయతను అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మమును నేను తెలుపుచున్నాను చెప్పుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటులోని కడబూర మృగును మనం అందరము మార్పు పొందిదము. పూర్వమోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందవలను. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మమును నేను తెలుపుతున్నాను, మనం అందరము కూడా నిద్రించదము కాని నిమిషములో మనం అందరము కూడా మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి, దేవుని రాకడకు సిద్ధపడాలి. రక్త మాంసములు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపవు. మనం అందరం కూడా రక్త మాంసములతో దేవుని రాజ్యములోనికి వెళ్ళలేము. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడే మీరు మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి, యేసు రక్తములో మీరు కడగబడాలి, ఆయన నామములో రక్షణ పొంది మారు మనస్సు కలిగి ప్రతివాడు దేవుడు మీకు ఇచ్చిన ఆ రక్షణ అనుభవంలోని మీరు మారు మనస్సు పొందే శక్తిని కలిగిన వారిగా ఉండాలి. కనుక క్షయతను 53 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకోవలసి
ఉన్నది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరము అమర్శతను ధరించుకోవలసి ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, ఈ మత్యమైన ఈ శరీరం, మరణించే ఈ శరీరములో, క్షయమైపోయే ఈ శరీరములో దేవుడు అంటున్నారు చెప్పని, అక్షయతను మనం ధరించుకోవాలి. అక్షయులుగా లేపబడాలి. దేవుని శక్తివంతమైన రక్షణ ఆనందముతో మనము ఆ రక్షణ వస్త్రాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఈ భూమి మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ప్రతి వారు కూడా రక్షణ ఆనందముతో ఆ మహిమ వస్త్రముతో నింపబడిన వారందరూ అక్షయులుగా దేవునితో లేపబడతారు. అందరూ కూడా లేపబడాలి. కనుక కడబూర మోగును దేవుడు అన్నారు చెప్పండి, అక్కడ కడబూర మోగగాని మనమందరము కూడా మార్పు పొందుదుము. బూర మోగును అప్పుడు మృతులు అక్కడ ఏం చేస్తారు చెప్పండి, మృతులందరూ కూడా అక్షయులుగా లేపబడుదురు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 1 Thessalonians 4 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు మృతులైన వారందరూ కూడా మొదట లెగిసెదరు, ఆ మీదట సజీవులయ్యుండి నిలిచి ఉండు మనం అందరము కూడా వారితో కూడా మనము ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములో మేఘముల మీద మనం అందరము కూడా కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండాలి. ప్రభుతో కూడా ఉండాలి అని ప్రభు మనలను ఏం చేశారు చెప్పండి, ఈ లోకానికి వచ్చి రక్త మాంసములతో మిమ్మలను దేవుని రాజ్యములోనికి ఆయన తీసుకుని వెళ్ళాడు. రక్త మాంసములతో మీరు ఉన్నప్పుడు మీ దేహముతోనే దేవుణ్ణి మీరు మహిమపరచండి. ఈ దేహాలతో దేవుని మహిమపరచండి. ఈ దేహము మీకు దేవుని వలన అనుగ్రహింపబడింది. కనుక ఈ రక్త మాంసములతో దేవుని రాజ్యములో స్వతంత్రించుకోలేము. కానీ ఈ రక్త మాంసములో ఉన్నప్పుడు క్షయమైన ఈ శరీరాన్ని అక్షయతను మీరు ధరించుకోవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము. కనగా మీరు యేసు ప్రభువారు ఏ రీతిగా శరీరధారిగా జన్మించి ఆయన పరిపూర్ణుడుగా మరలా ఏ రీతిగా లేపబడి ఉన్నాడో అలాగనే మనం అందరము కూడా ఆ మరణాన్నించి, శాశ్వతమైన మరణము నుంచి సజీవులుగా మనం అందరము కూడా లేపబడతాం. దేవునికి స్తోత్రము. కనుక మనం అందరము కూడా ఈరోజు బాప్తీసానికి సిద్ధపడి ఉన్నాము అంటే క్షయమైపోయే ఈ శరీరాశలు, క్షయమైపోయే ఈ లోకాశలు, క్షయమైపోతున్న ఈ శరీరములో మనము అక్షయులుగా ధరింపనయ్యి ఉన్నాము. దేవునికి స్తోత్రము. కనుక ప్రభు రాక కొరకు సిద్ధపడుతున్నాం. ప్రభు రాజ్యములు ఆయనతో పాటు మేఘాల మీద వెళ్ళి దేవుడు మనము ఎందుకంటే మనకిచ్చిన ఆ రాజ్యాన్ని సదాకాలము ప్రభుతో ఉండటానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రము. కనుక ఈరోజు మనము సిద్ధపడి బాప్తీసానికి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామంటే దేవుని వారిగా, దేవుని రాజ్యం యొక్క నీతిని కలిగిన వారిగా, ఏ రీతిగా ఆరాధించి ఆయన సన్నిధిలో ఏర్పాటు కలిగిన వారిగా చేరాలో ఆ విషయాన్ని మనం ఎరిగి ఆరాధనలో పాల్గొని ఉన్నాం. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ శరీరం, మత్యమైపోతున్న ఈ శరీరం, మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి మహిమను దేవుడు కలగచేసి ఉన్నాడు. ఈ మహిమను మనం ధరించుకోవాలి. ఈ మహిమలో నిలబడాలి. సదాకాలము ప్రభుతో ఉండాలి. కనుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20
మన పౌరస్థితి మన పౌరస్థితి పరలోకమందున్నది పరలోకమందున్నది అక్కడ నుండి అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తును మనము అనురక్షకుని నిమిత్తము అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము కనిపెట్టుకొని ఉన్నాము ఉన్నాము మనము ఎవరి కొరకు కనిపెట్టుకున్నాం చెప్పండి. మనము పౌరస్థితి పరలోకములో ఉన్నది కనుక మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం అందరము కూడా కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన ఎప్పుడు వస్తాడు అప్పుడు మనం అందరము ఆయనతో పాటు పరలోకములో ఆయన మనలను పిలిచినప్పుడు ఈ లోకములో ఆయన కొరకు నీతి కొరకు కనిపెట్టుకున్న వారు అందరూ చనిపోయినా బ్రతికి ఉన్నా సజీవులుగా లేపబడి దేవుని రాజ్యములో వారసులుగా ఉండటానికి సదాకాలము ప్రభుతో ఉండటానికి సిద్ధపాటు కలిగిన వారిగా సిద్ధపడి ఉన్నాం. దేవునికి స్తోత్రము. అలాంటి సిద్ధపాటు మనకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం సిద్ధపాటు లేకపోతే ప్రభు రాకడ ఒకవేళ ఇప్పుడే వస్తే మన పిలిచినప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు చెప్పండి? లెగిసి నిద్ర నుంచి మేల్కొన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు నిద్రపోయేవారు లెగిశారు. అలాగే బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు చెప్పండి? నిద్రపోయారు. దేవుని రాకడ వచ్చింది, వారు వీరు వేరైపోయారు. అక్కడ మెలకు కలిగిన వారు ప్రభుతో వెళ్ళిపోయారు. అలాగే ఈ బుద్ధి లేని వారు ఏమయ్యారు చెప్పిన తమ కాలము సమయం అంతా కూడా పాడు చేసుకుని వారికి ఇచ్చిన కాలాన్ని లోకాస్తులకు శరీర సంబంధమైన ఆస్తులకు వారు ప్రాధాన్యత ఇచ్చి మత్తులుగా ఉన్నారు. కనుకనే వారు ఎలా ఉన్నారు చెప్పండి? ప్రభు రాకడలో గమనించలేక వారందరూ కూడా మత్తులుగా ఉండి వారు విడవబడి ఉన్నారు. సజీవులైన వారు దేవుని కొరకు సిద్ధపడిన వారందరూ కూడా లేపబడి ప్రభుతో వెళ్ళిపోయినారు. దేవునికి స్తోత్రము. అలా కనుక సిద్ధపాటు కలిగిన వారు మెలుకుని ఉంటారు. సిద్ధపాటు లేని వారు ఏం చేస్తారు చెప్పండి? మత్తులుగా ఉంటారు. కనుక ఏ దినము ఏమిటో తెలియదు. కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ప్రభు మనలను సిద్ధపరుస్తున్నాడు. అందుకే అపొస్తలుల కార్యము 2:24 దేవుడు ఏమన్నారు చెప్పండి? మరణము ఆయనను బంధించలేకపోయింది. కనుక దేవుడు మరణ వేదన నుంచి మరణ వేదనలో నుంచి దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. కనుక మేము మీకు సాక్షులుగా ఉన్నాము. నీతిమంతులైన వారిని నిరాకరించి నిద్రపోతున్నారు. నీతిమంతుడైన యేసు మాటలను నిరాకరించిన వారందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి? నిద్రపోయే సంఖ్యలో ఉన్నారు. కనుక నీతిమంతులైన వారు, ఎందుకంటే దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నారండి? నీతిమంతులైన వారిని నిరాకరించి నరహంతకులైన మనుషులను మీ మీద అధికారులుగా నిర్మించుకొని ఉన్నారు. కనుక ఈరోజు దేవుడు సజీవుడని చెప్పడానికి మమ్మలను మాకు సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక మా సాక్ష్యము ఎంతో శక్తివంతమైనది అని ఆయన తెలియపరిచాడు. అలాగే నిద్రపోయే ప్రతి ఒక్కరు కూడా మరి విడవబడే సంఖ్యలో ఉన్నారు. ఆత్మలో నిద్రపోకూడదు. శరీరానుసారముగా సమయం వచ్చినప్పుడు ఆనాడు సంఘం అంతా కూడా ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు విశ్వసించిన వారందరూ ప్రార్థన చేస్తే అవిశ్వాసులైన వారు మధ్యలో ఉన్నవారు రక్షించబడ్డారంట. రక్షణ లేని వారికి రక్షణ కలిగింది. ఈనాటి సంఘాలలో ఎక్కడ చూసినా నిద్రమత్తు తప్ప ఇంక వేరే కనపడని కనపడతల్లా. నిద్రమత్తు సంఘం. కనుక యేసు ప్రభు వారు ఆయన సిలువ వేసేటప్పుడు పేతురుని చెప్పాడు. ఏమని చెప్పాడు? కాసేపు మేల్కొనండి, ప్రార్థన చేయండి, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అని చెప్పినప్పుడు సైనికులు రాకకు మునుపు పేతురు యవహాను వారందరూ కూడా భారంగా నిద్రపోతున్నారంట. ఒక్కసారి వచ్చి లగ్గొట్టాడు, నిద్ర మేలుకొనండి, శ్రమ మీకు కలగక మునిపే, ఎందుకంటే మీరు ప్రార్థన నా తండ్రిని వేడుకొనండి అని 2 సార్లు లగ్గొట్టిన మరలాలు భారంగానే నిద్రపోతూ ఉన్నారు. కనుక 3వ సారి ప్రభు వచ్చి అన్నాడు, ఆయన ఇక నిద్ర మేలుకొని విశ్రాంతిని మీరు పొందండి. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇక విశ్రాంతిని పొందండి. దేవుడు మీకు ఇచ్చిన సమయము అయిపోయింది, కనుక ఇక విశ్రాంతి పొందండి, శ్రమలలో విశ్రాంతి పొందండి అని దేవుడు వారికి తెలియపరిచాడు. అలాగే యేసు ప్రభు శ్రమలలో మనం అందరము పాలిభాగస్థులుగా ఉండాలి అని ప్రభుని లోకము సిలువ వేసింది, అధికారమంతా సిలువ వేసింది.
అధికారము సిలువ వేసి నిద్రపోయింది. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆయనను మరణము నుంచి తిరిగి లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనగా యేసు ప్రభుని సిలువ వేసిన ఈ లోకానికి నిద్ర వచ్చింది, కానీ యేసుని పంపిన తండ్రి మాత్రము ఆయన మరణము నుంచి లేపి సజీవుడిగా ఆయనను పునరుద్ధాన శక్తివంతుడిగా లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, రోమా పత్రిక 8:11 చూడండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, నీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వానకు లోనైన మీ శరీరములను కూడా, మృతులలో నుండి యేసు క్రీస్తుని లేపిన వాని ఆత్మ సావునకు లోనయ్యున్న మీ శరీరములను కూడా, మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా, మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును, మిమ్మలను కూడా జీవింపచేయును. దేవునికి స్తోత్రము. అలా కనుక మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో సావునకు లోనయ్యున్న మీ శరీరములో కూడా నివసించిన ఎడల మిమ్మలను కూడా ఆత్మ ద్వారా జీవింపచేయును, జీవింపచేస్తున్నాడు. ఆ మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో ఉంటే మిమ్మలను కూడా సజీవులుగా నివసింపచేస్తుంది. కనుక సజీవులుగా ఉండటానికి ఈ శరీర బలహీనతలకు లోబడకుండా ఆత్మానుసారులుగా ఉండాలని ప్రభు మళ్ళను కోరుకుంటున్నాడు. కనుక రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవని దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు. సావునకు లోనయ్యున్న ఈ శరీరములో దేవుడు నివాసము చేయాలి అని, కనుక జీవులను జీవింపచేయాలి అని దేవుడు ఈ లోకానికి ఆత్మస్వరూపిగా మరలా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను జీవింపచేయాలని ఆయన ఈ లోకము ఆయనను సిలువ వేసింది, మరణ శాసనాన్ని విధించింది, సమాధులను అధికారముతో ఆ ముద్రలు వేసింది. కనుక ఆ సమాధిని తీయటానికి ఈ లోకంలో ఏ రాజులకు ఎవరికి అధికారం లేదు. మరలా వచ్చి ఆ రాజ్య అధికారమే వారు తీస్తేనే ఆ సమాధి రాయి తీయబడుతుంది. కానీ దేవుని యొక్క అధికారం ఏం చేసింది చెప్పండి, సమాధులను బద్దల కొట్టి యేసు సజీవుడని ఖాళీ సమాధిని లోకానికి చూపించింది. దేవునికి స్తోత్రము. అలా సమాధిని కూడా యేసు ప్రభు బంధించలేక పోయింది. అరిమతాయి యేసేపు యొక్క సమాధి తిరిగి యేసు ప్రభు వారు 3వ రోజున ఉదయాన్నే ఆయనకు అప్పగించి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా అరిమత యేసేపుకు ఏం చేశాడు చెప్పండి, ఆయన సమాధిని యేసు ప్రభుకి అప్పగించాడు. అయా నా సమాధిని తీసుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు 2 రోజులు మాత్రమే ఉంచుకొని 3వ రోజు దా సమాధిని, ఖాళీ సమాధిని మరలా తిరిగి అరిమత యేసేపుకు ఇచ్చివేశాడు. దేవునికి స్తోత్రము. అలాగనే మనం కూడా దేవుడికి ఏదైతే ఇస్తామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తిరిగి మీకు మరలా 2 రెట్లు ఆయన ఇవ్వనై ఉన్నాడు. దేవుని కొరకు మీరు ఏది సమర్పణ చేస్తున్నారో, ఏది ఇవ్వాలనుకున్నారో దేవుడు తప్పకుండా రక్షణ ఆనందాన్ని మీకు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సును పెట్టుకొనకండి. మీ పౌరస్థితి ఎక్కడుందో చెప్పండి, పరలోకములో ఉన్నది. కనుక దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాం, కనుక రక్షణ పొందుతున్నాం. ఈరోజు ఆ రక్షణలో దేవుడు మనలోను, ఎందుకంటే సావునకు లోనయ్యున్న మీ శరీరములో మిమ్మలను సజీవులుగా చేయడానికి ఆయన ఆత్మను మీలో ఉంచటానికి ఈ రక్షణ ద్వారా దేవుడు ప్రణాళిక మీకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ రక్షణ ద్వారా దేవుడు ఏం చేశాడు చెప్పండి, మీలో ఆయన ఆత్మను ఉంచుతున్నాడు. ఆ ఆత్మ చేత మీరు మరలా సజీవులుగా జీవించటానికి దేవుడు ఈ బాప్తిస్తాన్ని మీకు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ బాప్తిసం వలన మనం అనేకులైన మనం అందరము ఏక శరీరముగా పిలువబడి ఏకాత్మ కలిగిన వారిగా చేర్చబడి ఉన్నాం. దేవునికి స్తోత్రము. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ సంఘం అందరికీ వందనాలు. మాది పాతపాడు. 12 సంవత్సరాలు
చర్చికి వెళ్ళాం మా మేడ దగ్గరే. అక్కడ కూడా దేవుడు చాలా కార్యాలు చేసాడు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నాకు కుడికాలు బాగా జాలి నడిచేది. జాలి నడుస్తుందని ట్యాబ్లెట్లు వాడాను. డాక్టర్ గారి దగ్గర ఊళ్ళో చూపించుకున్నాను. అక్కడ అట్ట ట్యాబ్లెట్లతో ఇంజక్షన్లతో సంవత్సరం అటాక్ అయిపోయింది, తగ్గలేదు. డాక్టర్ గారిని గట్టిగా అడిగాను. అడిగితే ఆయన అన్నారు, నీకు సన్ననరాలు ఏమైనా చచ్చుపడటం కానీ లేకపోతే బ్లడ్ అంతపోయిన ఎట్టగా ఉంటుందమ్మా, ఎక్స్రే కానీ స్టాండింగ్ కానీ తీయించుకో, ఇక్కడెక్కడ డబ్బులు వాడే కన్నా అక్కడైతే ఏదైనా తెలిసిద్ది అన్నారు. అట్టా వెళ్దాం వెళ్దామని చెప్పి సంవత్సరంన్నర పైన అయిపోయింది. ఇక తర్వాత మరి గడ్డి మొబైల్ అయి మోయటానా, మరి గేదలమ్మట అటు ఇటు తిరగటానా, ఇక నాకు బాగా నొప్పులు ఎక్కువైపోయినాయి. నొప్పి ఎక్కువైపోయి కిడ్నీలు నొప్పులు వచ్చినాయి, అరికాళ్ళు తిమ్మురులు వచ్చినాయి. నిలబడలేకపోతున్నాను, రేత్ర నిద్ర పట్టేది కాదు. ఇక తర్వాత ఇక బాధ ఎక్కడ పడతామని చెప్పి ఆవిటిపల్లి వెళ్ళాము. ఆవిటిపల్లిలో కూడా అంతా ట్రైనింగ్ డాక్టర్లు చూశారు కానీ వాళ్ళకేం అర్థం కావట్లేదని చెప్పి మళ్ళీ వదిన విజయవాడ తీసుకెళ్ళింది. విజయవాడలో కూడా 2-3 హాస్పిటల్లు తిరిగాము. వాళ్ళు కూడా అర్థం కాక రోగం ఒకటి అయితే ఇంకోటి ఇంకోటి చెప్పటం, నిన్ను ట్యాబ్లెట్లు రాయటం, అట్లా ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే నాకేమో ట్యాబ్లెట్లు పడక ఒళ్ళంతా నీరు కాళ్ళన్నీ ఇంత లావన్ అయిపోయి లాగలేకపోయేదాన్ని. తర్వాత అసలు నాకు ఎందుకని తగ్గట్లేదని చెప్పి మరి మా అత్తగారిని కూడా నేను అన్నా, నాకు తగ్గట్లేదు, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు, రెయ్యంబొగులు చర్చిలోనే ఉంటున్నాం కదా, నాకు తగ్గట్లేదు, నాకు ఏమైంది, ఏంటి నా పరిస్థితి అని ఆ గుళ్ళోకి వెళ్ళి అట్టగా దేవుణ్ణి అడుగుతున్నాము, ఏడుస్తున్నాము. మరి అమ్మగారు అయ్యగారు అయితే మరి వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ప్రార్థన చేసుకుంటాము సాయంత్రం వస్తాము లేనివాళ్ళు, అట్టా ప్రార్థన చేసుకుంటున్నాము. లేకపోయినా కింద కూర్చోలేకపోయినా కానీ అట్టాగే దేవుడి సన్నిధిలో దేవుడి మీద భారం వేసి అట్టాగే ఆడే పడుకుని ఏడ్చుకుంటా అత్త కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళం. అయినా తగ్గేది కాదు. ఏంటి మా పరిచిత ప్రభువా, ఏంటి నాయన మాకు ఇంత శమలు ఏంటి తండ్రి అని అట్టాగే ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాం. 2 సంవత్సరాలు గడిచిపోయింది. 5-6 నెలలు ఈ బాధతో అట్టాగే చర్చికి హాస్పిటల్కి ట్యాబ్లెట్లు వాడుతూనే ఉన్నాం. అయినా మాకు తగ్గలేదు. తగ్గపోతే మరి మా గిగ్గేదలు గడ్డి కోసుకొస్తాకని చెప్పి మా ఆయన గారు 5:30 గడ్డికి వెళ్తే అమ్మగారు వాళ్ళు అనే చేలో గడ్డి తీసుకున్నారు. ఏంటయ్యా ఇప్పుడు దాకుండా చీకటి పడుతుంది కానీ చెప్పి తాతయ్య గారు అన్నప్పుడు అమ్మాయికి బాగోలేదు ఇట్లా ఈసుకెత్తుంది, ఇంటికి రంగానే మనశ్శాంతి లేదు తాతయ్య, కుర్చీ అంటుంది మంచం అంటుంది మమ్మల్ని, 5-6 నెలల మట్టి ఇదే బాధపడుతున్నాం, మాకు మనశ్శాంతి లేదు తాతయ్య అని బిక్కమొఖం పెట్టి అది ఒకలాగా మాట్లాడేసరికి తాతయ్య గారు అన్నారంట, అమ్మాయిలు చర్చి ఉంది, చర్చి మంద, నేను వస్తాను 2-3 వారాలు చూడండి, తగ్గపోతే అప్పుడు నువ్వే అంటావు అయ్యానంటే రారు తాతయ్య వాళ్ళు ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారని మా ఆయన చెప్పినప్పుడు మళ్ళీ 2వసారి కొన్ని ఇష్టమయ్యా చెప్పు చూడు ఇన్ని చూశాను అంటున్నావు కదా అని చెప్పాడంట. చెప్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ తాతయ్య ఇట్ట అన్నాడని చెప్పి మా ఆయన అన్నాడు. రంగాన అయ్యగారు అమ్మగారు ఎవరితాలు కమ్మంటే ఇట్ట తాతయ్య గారు పంపించారంటే ఆయన అంతా ఫోన్ చేసి చెప్పారమ్మా, సరేలే ఏం పర్వాలేదు రావాల్సిన చాటుకు వచ్చారు, తగ్గిపోద్దాము నువ్వు భయపడమా కానీ బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని కుర్చీలో కూర్చోమన్నారు. ఆయన అమ్మలో ప్యాన్ వేసింది కూడా మాకు తెలియదు, ప్రార్థన చేసుకుని కూర్చున్నాము. సాయంత్రానికి కాళ్ళు నీరంతా లాగేసింది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ నా కిడ్నీల నొప్పులు కాళ్ళు బాగా వాసిపోయి అడుగు మళ్ళీ అట్టాగే నొప్పులు బాగా, ఈ నొప్పులు మళ్ళీ అట్ట ఎప్పుడు 24 నుంచి 25, 26, 29 నీకు ఏడే ఉండిపోయా. శుక్రవారం సెంటన్ తీసుకున్న అమ్మగారును రమ వాళ్ళంతా బయటకు వెళ్ళారు. వాళ్ళు వచ్చేదాకా కూడా పొద్దుకు 6:30 దాకా ఆపాలనే ఉండ, ఉట్టు మొహం కడుక్కుని వచ్చే ఆకలైనా సరిగ్గా ఏడుతూనే ఉండే. నా ఇష్టం వచ్చినట్టల్లా అరిసి ఏడిసి ఇక సొగదప్పోయినంతగా ఏడుతున్నా అరుస్తున్న పైన ఇక ప్రార్థన చేశారు. చేసిన తెల్లారు 2వ రోజున కాళ్ళు వాపులు తగ్గినాయి. నాకు ఎన్నో శమలం, ఆ శమలంక నాకు దేవుడు ఎన్ని మేలు చేశాడు. అయినా కానీ ఇంకా నేను ఆ లోకాశలకే లోబడిపోతున్నాను. అట్టగా మరి మా కుటుంబం కోసం మా కోసం మా ఇంట్లో శోధన బాగా, ఏదో సాతాను ఏదో మూల ఏదో గొడవ ఉంటానే ఉంటుంది. అవన్నీ కూడా దేవుడు మరి తీసేయాలని మీరు అందరూ ప్రార్థన చేయమని గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన.